కోనరావుపేట మండలంలోని దేవుని తండ లైన్ తండ అజ్మీరా తండాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 4 లీటర్ల నాటు సారాను 30 కిలోల బెల్లం మరియు 5 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి నాటు సారాయి తయారీకి బాధ్యులు అయినటువంటి అజ్మీరా జలపతి, అజ్మీరా భారతి, అజ్మీరా జవహర్ల్, ఇస్లావత్ భారతి, ఇస్లావత్ రమాదేవి, లకావత్ లత, లకావత్ లోక్య, లకావత్ మంగిత్యాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, హెడ్ కానిస్టేబుల్స్ హాఖాని అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్స్ శంకర్, సుమన్, రాజేందర్, శ్రీనివాస్, రాకేష్, రజిత పాల్గొన్నారు. బెల్లం పట్టుకొని పోతా అంటే గుర్తు బయట బయట పడుతుంది. కూర్చోత్రమే బ్యాక్ అయినట్టు సార్.